పిల్లల్ని ఏసుకోవడం జరిగింది। దాదాపుగా 7 కొత్త చేపల మార్కెట్లను నిజామాబాద్ లో మనం గౌరవ మంత్రివర్యుల చేతుల మీద ఈ రోజు ఆర్డర్స్ అందుకోవడం జరిగింది। అట్లానే గంగపుత్ర సోదరులు కొన్ని చోట్ల ముదిరాజ్ సోదరులు కొన్ని చోట్ల ఎస్టీ సోదరులు అట్లా రకరకాలుగా చెరువుల మీద చేపల మీద ఎక్కడెక్కడైతే హక్కులు ఉన్నాయో వారికి కూడా కొన్ని కొత్త సొసైటీలు ఒక 6 కొత్త సొసైటీల్ని కూడా ఇవాల మనము చేర్చుకోవడం జరిగింది। ఇప్పటికే మనకు నిజామాబాద్ లో 350 సొసైటీలల్లో దాదాపు 22,000 మంది మత్స్యకారులు సోదరులు ఉన్నారు। ఒక 135 సొసైటీలల్లో మా ఆడబిడ్డలు ఒక 4,000 మంది కూడా సోదరిమణులు ఉన్నారు। వారందరికీ కూడా మోపెడ్స్ కోల్డ్ స్టోరేజ్ ఆటోస్ ఏదైతే మార్కెట్ ప్లేస్ లో పెట్టి అమ్ముకోవడానికి మోడర్న్ ఎక్విప్మెంట్ కియోస్క్లు అంబ్రెల్లాస్ కొత్త కొత్త వలలు నెట్స్ అట్లానే ఇవన్నీ ఇవ్వడం జరిగింది। అంతే కాకుండా మన దగ్గర పోచంపాడులో ఉన్నటువంటి బ్రీడింగ్ సెంటర్ ఫిష్ బ్రీడింగ్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ 7 కోట్ల రూపాయలతోని దాన్ని కూడా అభివృద్ధి చేసుకోవడం జరిగింది। అట్లానే నిజామాబాద్ పట్టణంలో 2 కోట్ల రూపాయలతోని మరి ఈ రోజు పెద్ద ఫిష్ మార్కెట్ ని కూడా ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది। అట్లానే ఇంకా కొంత నిధుల్ని కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో మనము సంపాదించుకోవాలని చెప్పి నిజామాబాద్ జిల్లాకు సాధించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాము। మీ అందరికీ తెలిసిందే మనము కుల వృత్తులను ప్రోత్సహించి తెలంగాణ ప్రభుత్వం నుండి ఏవైతే ఉన్నటువంటి కులాలు వారి యొక్క స్కిల్ ని దాన్ని అప్స్కిల్లింగ్ చేయడం ద్వారా కొత్తగా ఏదో నేర్పించడం కాకుండా ఉన్న స్కిల్ ని అప్స్కిల్లింగ్ చేయడం ద్వారా ఎట్లా గ్రామాల్లో సంపద సృష్టించాలి అనేటటువంటి అంశం మీద ప్రగతి సాధించుకోవడం జరిగింది। అందులో భాగంగానే మత్స్యకారులందరికీ కూడా మరి ఉచితంగా చేపల విత్తనాలను పంపిణీ చేసినాం। దాదాపు గత 8 ఏళ్లలో మీరు చూసుకున్నట్లయితే 25 కోట్ల చేప పిల్లల్ని 22 కోట్ల రూపాయలతోని తెలంగాణ ప్రభుత్వం నిజామాబాద్ మత్స్యకారుల కోసం ఫ్రీగా చెరువులలో వేయడం జరిగింది। అట్లానే రొయ్య పిల్లల్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కూడా ప్రస్తావించిండ్రు। చిన్నగా ఎర్రమూతి రొయ్యలు ఏవైతే ఉంటాయో తెలంగాణలో ప్రత్యేకంగా దొరికేటువో అట్లాంటివి 6 కోట్లకు పైగా రొయ్య పిల్లల్ని కూడా మనం మన చెరువుల్లో వేయడం జరిగింది। వీటి వల్ల మన దగ్గర మత్స్య సంపద పెరిగింది, మన కంప్లీట్గా సంపూర్ణంగా హక్కుల్ని కూడా మత్స్యకారులకే ఇచ్చినాం కాబట్టి చాలా సంతోషంగా వాళ్ళు కూడా ఉన్నారు। మరి పెద్ద పెద్ద ప్రాజెక్టులు వాటి మీద ప్రాజెక్టులలో ల్యాండ్ పోయినటువంటి వారికి కూడా మనం ఈ ఫిషింగ్ రైట్స్ కూడా ఇవ్వడం జరిగింది। సో మంచి కార్యక్రమం ఈరోజు చేసుకున్నాం। ఇవాళ అమావాస్య, మంచి అమావాస్య, అందరూ కూడా ఎడ్లకు పూజలు చేసి సంబరాలు చేసుకుంటున్నటువంటి అమావాస్య। ఈ సందర్భంగా మన నిజామాబాద్ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ సంవత్సరం అంతా అద్భుతంగా సాగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను। మా అన్న గణేష్ అన్న గారు మరి అన్ని చోట్ల తిరుగుతూ అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు। నిజామాబాద్ పట్టణంలో నిన్ననే మనకు ఈ మధ్యనే 60 కోట్ల రూపాయలు మన గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు ప్రామిస్ చేసినటువంటి జీవో కూడా వచ్చింది 60 కోట్ల రూపాయలతోని। సో 60 డివిజన్లలో డివిజన్కి దాదాపుగా 10 కోట్లతోని చిన్న చిన్న పెండింగ్ ఉన్నటువంటి పనులు కానీ ఏవి కానీ వారి నాయకత్వంలో గణేష్ గుప్తా గారి నాయకత్వంలో చేపట్టడం జరుగుతుందని చెప్పి నిజామాబాద్ టౌన్ ప్రజలందరికీ కూడా నేను సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాను। అట్లానే నిజామాబాద్ పట్టణ సుందరీకరణ కోసం కూడా నేను గణేష్ అన్న కలిసి సిఎస్ఆర్ నిధులు కూడా ఒక 6 కోట్ల రూపాయల వరకు సంపాదించుకోవడం జరిగింది। వాటితోని దాదాపుగా నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ఒక 30 జంక్షన్స్ని అభివృద్ధి చేయబోతూ ఉన్నాం। వాటి దగ్గర అందంగా గార్డెనింగ్ చేయడం కావచ్చు, ట్రాఫిక్ లైట్స్ పెట్టడం కావచ్చు, అది గణేష్ అన్న మున్సిపల్ కమిషనర్ గారు, పోలీస్ కమిషనర్ గారు అందరూ కూడా వారు ఒకసారి సిటీ అంతా తిరిగి చూసిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు ఏ జంక్షన్స్ ఎక్కడెక్కడ చేయాలని। అట్లానే మన నిజామాబాద్ ఎంట్రీలో ఏదైతే హైవే ఉంటుందో ఆ ఎంట్రీలో మన నిజామాబాద్ జిల్లాకి గర్వకారణమైనటువంటి డిచ్పల్లి రామాలయం మకర తోరణం ఏదైతే ఉందో చాలా పెద్ద ఎత్తున ఆ మకర తోరణాన్ని కూడా మనం ఇన్స్టాల్ చేయబోతా ఉన్నాం। ఆ ఫొటోస్ అన్నీ కూడా మా పిఆర్ఓ గారి ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది। డిచ్పల్లి తోరణాన్ని కూడా మనం పెద్ద ఎత్తున ఇన్స్టాల్ చేసుకుంటున్నాం, అక్కడ మంచిగా వెల్కమ్ టు నిజామాబాద్ అని సైన్ పెట్టి ఆ మకర తోరణాన్ని అట్లే కాపాడుకోవాలనే ఉద్దేశంతో। అట్లానే హైవేలో ఇంకొంచెం ముందుకు పోయినాక ఆర్మూర్ దగ్గర కూడా ఒక మంచి స్థూపాన్ని ఇన్స్టాల్ చేస్తూ ఉన్నాము। సో పెద్ద ఎత్తున నగరాన్ని మన జిల్లాను సుందరీకరించేటటువంటి ప్రయత్నాన్ని కూడా చేస్తూ ఉన్నాం।
మరి మీ అందరూ కూడా చూసినారు గత కొన్ని రోజులుగా కంటిన్యూస్ గా జాబ్ మేళాలు మీకు చెప్పినం నెలకు ఒక జాబ్ మేళా పెడతామని పెట్టుకుంటూ వచ్చాం నిన్ననే బాల్కొండలో కూడా అయింది అంతకు ముందు రెండు నిజామాబాద్ లో అయినాయి ఐటి హబ్ ఓపెనింగ్ అప్పుడు అయింది సో మొత్తం కలిపి చూసుకుంటే నికరంగా దాదాపు 3 నుంచి 5000 మంది పిల్లల్ని మనము ఏదో ఒక రకంగా ఏదో ఒక కంపెనీలోకి ఉద్యోగాలకు తీసుకునేటటువంటి ప్రయత్నం చేసినాం అందులో చాలా మటుకు సక్సెస్ కూడా సాధించినాం సో యూత్ అందరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మన జిల్లాలో ఎక్కడ వీలైతే అక్కడ కొలువులు తెచ్చుకుందాం లేదంటే ఇతర జిల్లాలకు కూడా ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవడానికి సంసిద్ధంగా ఉండండి యు కీప్ ప్రిపేరింగ్ వి విల్ కీప్ గెట్టింగ్ కంపెనీస్ ఫర్ యూ సో యూత్ ఆఫ్ నిజామాబాద్ షుడ్ బి ప్రిపేర్డ్ హాలిడేస్ తీసుకోకండి మొదట ఉద్యోగం వచ్చేంత వరకు కూడా కష్టపడి పని చేస్తే తర్వాత కంటిన్యూస్ గా ఉద్యోగాలు వస్తాయి కాబట్టి యువత అంతా కూడా సంసిద్ధంగా ఉండాలని చెప్పి మీ అందరిని కూడా నేను కోరుతా ఉన్నాను థాంక్యూ జై తెలంగాణ మోడీ నోటీస్ వచ్చింది కాకపోతే అది రాజకీయ కక్షతో పంపించే నోటీస్ కాబట్టి మనం దానికి పెద్దగా స్పందించాల్సినటువంటి అవసరం లేదు మా పార్టీకి ఉండేటటువంటి లీగల్ టీమ్ కి మనం ఇవ్వడం జరిగింది ఆ లీగల్ టీమ్ ఎట్లా చెప్తే దాని ప్రకారం మనము మెదులుకోవడం జరుగుతుంది సో అది పెద్ద ఆలోచించాల్సింది ఏం లేదు సంవత్సర కాలంగా టీవీ సీరియల్ లేక గుంజుతూనే ఉన్నారు దీన్ని ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి మళ్ళీ ఒక కొత్త ఎపిసోడ్ రిలీజ్ చేయడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నారు సో డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ ఇట్ ఈస్ జస్ట్ పొలిటికల్ వీ విల్ టేక్ లీగల్ రికోర్స్ థ్యాంక్ యూ వెల్ ఐ రిసీవ్డ్ ఎ నోటీస్ వీ ఫ్రమ్ ది పార్టీ లీగల్ సెల్ వీ హావ్ గివెన్ ఇట్ టు ద పార్టీ లీగల్ సెల్ వీ విల్ గో బై దేర్ అడ్వైస్ and we strongly believe that it is politically motivated because of the charged up environment in Telangana upcoming elections I think I got a notice but unfortunate it is in the last 1 year there is investigation happening I don't know how long it will happen I don't think even 2G spread for so long so it is unfortunate but yet it is political and highly politically motivated so people of Telangana will not take it seriously we will as a party as responsible public representatives we will seek legal recourse we have given it to the party legal team and we will go by their advice I truly have no idea you've seen my schedule in the last 5 days the moment we received it we gave it to the legal team so whatever they advise we will follow through that देखिए हम सिंपल सी बात बोलते हैं हम किसी से भी मिले नहीं है हम मिले हैं तो तेलंगाना की जनता से और भारत की जनता से अब दोनों नेशनल पार्टी जो कहलाती थी उन दोनों का यही डर है कि केसीआर साहब को देश की जनता ज़्यादा चाहने लगी है तेलंगाना की जनता तो कैसे भी चाहती है वापस सरकार में ला रही है तो अलग अलग एलिगेशंस वो लगाएंगे लेकिन एंड ऑफ द डे वी आर नॉट एनी बडीज बी टीम वी आर तेलंगाना पीपल्स एंड इंडियन पीपल्स ए टीम Brother, as I said, it looks like a TV serial, never-ending TV serial. So I have no idea what is happening with that. But end of the day, party legal team will advise us, and we will go through their advice. So it is not a big issue or a serious issue to be discussed. It is a politically motivated summon. We will take a legal recourse on that. Well, as I said, it is clearly politically motivated. From the beginning, I have been saying the same thing. And it has been the modus operandi of Bharatiya Janata Party in any poll-bound state. So now Telangana is going to polls. The modus operandi has taken, you know, again, kicked back in. So that is what we believe in. And we will certainly seek a legal recourse. We are a political party. We have a legal team. So we don't have to worry about it.
but people will see through this kind of operation by the Bharatiya Janata Party, and people will certainly teach them a lesson. That is what I believe. Thank you so much. Jai Telangana. చెప్తే కదా ఇప్పటిదాకా ఇంగ్లీష్లో తెలుగులో లాయర్లు ఎట్లా చెప్తారులే. థ్యాంక్ యూ. ఇందే మనము కుల వృత్తులను ప్రోత్సహించి తెలంగాణ ప్రభుత్వం నుండి ఏవైతే ఉన్నటువంటి కులాలు వారి యొక్క స్కిల్ని దాన్ని అప్స్కిల్లింగ్ చేయడం ద్వారా, కొత్తగా ఏదో నేర్పించడం కాకుండా ఉన్న స్కిల్ని అప్స్కిల్లింగ్ చేయడం ద్వారా ఎట్లా గ్రామాల్లో సంపద సృష్టించాలి అనేటటువంటి అంశం మీద ప్రగతి సాధించుకోవడం జరిగింది. అందులో భాగంగానే మత్స్యకారులందరూ కూడా మరి ఉచితంగా చేపల విత్తనాలను పంపిణీ చేసినాం. దాదాపు గత 8 ఏళ్లలో మీరు చూసుకున్నట్టయితే 25 కోట్ల చేప పిల్లల్ని 22 కోట్ల రూపాయలతోని తెలంగాణ ప్రభుత్వం నిజామాబాద్ మత్స్యకారుల కోసం ఫ్రీగా చెరువులలో వేయడం జరిగింది. అట్లానే రొయ్య పిల్లల్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. చిన్నగా ఎర్రమూతి రొయ్యలు ఏవైతే ఉంటాయో తెలంగాణలో ప్రత్యేకంగా దొరికేటివో అట్లాంటివి 6 కోట్లకు పైగా రొయ్య పిల్లల్ని కూడా మనం మన చెరువుల్లో వేయడం జరిగింది. వీటి వల్ల మన దగ్గర మత్స్య సంపద పెరిగింది. మన కంప్లీట్గా సంపూర్ణంగా హక్కుల్ని కూడా మత్స్యకారులకే ఇచ్చినాం కాబట్టి చాలా సంతోషంగా వాళ్ళు కూడా ఉన్నారు. మరి పెద్ద పెద్ద ప్రాజెక్టులు వాటి మీద ప్రాజెక్టులలో ల్యాండ్ పోయినటువంటి వారికి కూడా మనం ఈ ఫిషింగ్ రైట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మంచి కార్యక్రమం ఈరోజు చేసుకున్నాం. ఇవాళ అమావాస్య, మంచి అమావాస్య, అందరూ కూడా ఎడ్లకు పూజలు చేసి సంబరాలు చేసుకుంటున్నటువంటి అమావాస్య. ఈ సందర్భంగా మన నిజామాబాద్ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ సంవత్సరం అంతా అద్భుతంగా సాగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మా అన్న గణేష్ అన్న గారు మరి అన్ని చోట్ల తిరుగుతూ అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నిజామాబాద్ పట్టణంలో నిన్ననే మనకు ఈ మధ్యనే 60 కోట్ల రూపాయలు మన గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు ప్రామిస్ చేసినటువంటి జీవో కూడా వచ్చింది 60 కోట్ల రూపాయలతోని. సో 60 డివిజన్లలో డివిజన్కి దాదాపుగా 10 కోట్లతోని చిన్న చిన్న పెండింగ్ ఉన్నటువంటి పనులు కానీ ఏవి కానీ వారి నాయకత్వంలో, గణేష్ గుప్తా గారి నాయకత్వంలో చేపట్టడం జరుగుతుందని చెప్పి నిజామాబాద్ టౌన్ ప్రజలందరికీ కూడా నేను సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాను. అట్లానే నిజామాబాద్ పట్టణ సుందరీకరణ కోసం కూడా నేను గణేష్ అన్న కలిసి సిఎస్ఆర్ నిధులు కూడా ఒక 6 కోట్ల రూపాయల వరకు సంపాదించుకోవడం జరిగింది. వాటితోని దాదాపుగా నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ఒక 30 జంక్షన్స్ని అభివృద్ధి చేయబోతూ ఉన్నాం. వాటి దగ్గర అందంగా గార్డెనింగ్ చేయడం కావచ్చు, ట్రాఫిక్ లైట్స్ పెట్టడం కావచ్చు. అది గణేష్ అన్న, మున్సిపల్ కమిషనర్ గారు, పోలీస్ కమిషనర్ గారు అందరూ కూడా వారు ఒకసారి సిటీ అంతా తిరిగి చూసిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు ఏ జంక్షన్స్ ఎక్కడెక్కడ చేయాలని. అట్లానే మన నిజామాబాద్ ఎంట్రీలో ఏదైతే హైవే ఉంటుందో ఆ ఎంట్రీలో మన నిజామాబాద్ జిల్లాకి గర్వకారణమైనటువంటి డిచ్పల్లి రామాలయం మకర తోరణం ఏదైతే ఉందో చాలా పెద్ద ఎత్తున ఆ మకర తోరణాన్ని కూడా మనం ఇన్స్టాల్ చేయబోతా ఉన్నాం. ఆ ఫొటోస్ అన్నీ కూడా మా పిఆర్ఓ గారి ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. డిచ్పల్లి తోరణాన్ని కూడా మనం పెద్ద ఎత్తున ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. అక్కడ మంచిగా వెల్కమ్ టు నిజామాబాద్ అని సైన్ పెట్టి ఆ మకర తోరణాన్ని అట్లే కాపాడుకోవాలనే ఉద్దేశంతో. అట్లానే హైవేలో ఇంకొంచెం ముందుకు పోయినాక ఆర్మూర్ దగ్గర కూడా ఒక మంచి స్థూపాన్ని ఇన్స్టాల్ చేస్తూ ఉన్నాము. సో పెద్ద ఎత్తున నగరాన్ని, మన జిల్లాను సుందరీకరించేటటువంటి ప్రయత్నాన్ని కూడా చేస్తూ ఉన్నాం. మరి మీ అందరు కూడా చూసినారు గత కొన్ని రోజులుగా కంటిన్యూస్గా జాబ్ మేళాలు. మీకు చెప్పినాం నెలకు ఒక జాబ్ మేళా పెడతామని, పెట్టుకుంటూ వచ్చినాం. నిన్ననే బాల్కొండలో కూడా అయింది, అంతకుముందు 2 నిజామాబాద్లో అయినాయి, ఐటీ హబ్ ఓపెనింగ్ అప్పుడు అయింది. సో మొత్తం కలిపి చూసుకుంటే నికరంగా దాదాపు 3 నుంచి 5 వేల మంది పిల్లల్ని మనము ఏదో ఒక రకంగా ఏదో ఒక కంపెనీలోకి ఉద్యోగాలకు తీసుకునేటటువంటి ప్రయత్నం చేసినాం. అందులో చాలా మటుకు సక్సెస్ కూడా సాధించినాం. సో యూత్ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మన జిల్లాలో ఎక్కడ వీలైతే అక్కడ కొలువులు తెచ్చుకుందాం, లేదంటే ఇతర జిల్లాలకు కూడా, ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవడానికి సంసిద్ధంగా ఉండండి. యూ కీప్ ప్రిపేరింగ్, వీ విల్ కీప్ గెట్టింగ్ కంపెనీస్ ఫర్ యూ. సో యూత్ ఆఫ్ నిజామాబాద్ షుడ్ బీ ప్రిపేర్డ్. హాలిడేస్ తీసుకోకండి, మొదటి ఉద్యోగం వచ్చేంత వరకు కూడా కష్టపడి పనిచేస్తే తర్వాత కంటిన్యూస్గా ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి యువత అంతా కూడా సంసిద్ధంగా ఉండాలని చెప్పి మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.